బావగారు, కుందనపు బొమ్మ లాంటి నా చెల్లెలుండగా మీరు ఇలా కాశీకి వెళ్తానడం కరెక్ట్ కాదండి. బావగారు 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 ఆగండి బావగారు, నా చెల్లెలు పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడై హ్యాపీగా ఉండండి బావగారు. పందులు గారు, వాట్ ఇస్ ద ప్రాసెస్? చెప్తాను బాబు, ముందుగా కాళ్ళు కడుగు. బాబు, ఎవరైనా నీళ్లు తీసుకురండి అమ్మా. ఒక్క నిమిషం పంతులు గారు, ఇప్పుడే తీసుకొస్తాను. బావగారు కాళ్ళు పెట్టండి. బావగారు కాళ్ళు పెట్టండి ప్లీజ్. బావగారు ప్లీజ్. మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగ. भूपादौ यस्यनाभिः वियदासुर निलश्चन्द्र सूर्यौ च नेत्रे कर्णावासास्सिरोद्यौर्मुखमपि दहनौ यस्य वास्तेयमब्धिः. బొట్టైపోయింది పందులు గారు. బాబు పూలదండ తీసుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనుపగామి. తర్వాత ఏంటి పంతులు గారు? హిరణ్యం విందేయం. ఈ బెల్లం ముక్క నోట్లో పెట్టండి బాబు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. సరే, మీ కోరిక ప్రకారం కాశీకి వెళ్ళాలన్న ఆలోచన మానుకొని నీ చెల్లిని వివాహం చేసుకున్నా. ఓకే సూర్య, ఆల్ ది బెస్ట్. అదేంటి వెళ్ళిపోతున్నారా? ఓకే ఓకే, అర్థమైంది. హ్యాపీగా వెళ్ళండి. బాయ్ 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 బాయ్, ఆల్ ఆఫ్ యు బాయ్. అమ్మ సామాన్య, నువ్వేం దిగులు పడకమ్మా. ఇవన్నీ చేసినంత మాత్రం పెళ్ళైపోతున్నా ఏంటి? ఈ పెళ్లి జరగదమ్మా అంతే. హలో పెద్దత, సూర్య శ్యాముల పెళ్లి గ్రాండ్ గా జరుగుతుంది, నో డౌట్. సామాన్య రత్నమాల గారు, ఒక్క నిమిషం. నౌ ద టైమ్ స్టార్ట్స్. సరిగ్గా కాసేపట్లో అంటే 8 గంటలకి అందరం ఇక్కడి నుంచి కళ్యాణ మండపానికి బయలుదేరుతాం. 9 గంటలకి అక్కడికి చేరుకుంటాం. 10 గంటలకి శ్యామ్ గౌరీ పూజ చేస్తుంది. సాయంత్రం 6 గంటలకి ఎదురుకోళ్ల కార్యక్రమం కోలాహలంగా జరుగుతుంది. 9:30కి నేను శ్యామ్ పెళ్లిపెట్ల మీద కూర్చుంటాం. 9:30కి జీలకర్ర బెల్లం. 10:30కి నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదనని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పద్దు, గది తలుపులు తెరవద్దు. తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయా. అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్, హాఫ్ బ్రెయినో.